వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరమంతా తడిసి ముద్దైంది. ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. శివానగర్, చింతల్, సంతోషిమాతా కాలనీ, బృందావన్ కాలనీ, హంటర్ రోడ్లోని పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. చెరువులోని శిఖం భూముల్లో అక్రమంగా నిర్వహించిన భవనాల వల్ల నాలాలు వాటి విస్తీర్ణాన్ని కోల్పోవడంతో వరద జనావాసాల్లోకి వస్తోంది అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తమ తమ అంచర్ల అక్రమ కట్టడాలను కూల్చివేయకుండా నిలిపివేస్తున్నారని అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమాలపై చర్యలు తీసుకుని దీనికి శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి మాది ఇక్కడ ఏమైందంటే ఈ బట్టపల్లి దగ్గర అన్ని మట్టలు పడుకుంటా అన్ని చెరువులు దొరుకుంటా ఇక్కడికి వస్తాయి. ఈ మందు 100 ఫీట్ల కాలువ ఇది బొంజు బాగా అనేది 100 ఫీట్లది. దాన్ని అక్రమార్కులు భూ కబ్జాలు చేసి మొత్తం 50 ఫీట్లకే తీసుకొచ్చింది. దానికి ఎన్నిసార్లు చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాడు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షాలు పడ్డప్పుడే కనపడతా తర్వాత మా దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. మెయిన్ ప్రాబ్లం దీనివల్ల మొత్తం కాలనీలన్నీ మునుగుతున్నాయి. ఇప్పుడు ట్యాంక్ బాండ్ కాలువ కట్టినట్టే ఇక్కడ మన గ్రీన్వుడ్ స్కూల్ కానించి అంటే రైల్వే ట్రాక్ కానించి 100 ఫీట్ల కాలువను వెడల్పుతోటి రెండు దిక్కుల కాలువ గట్లు కడితే అప్పుడు ఈ ప్రాబ్లం నుండి మేము బయటపడగలుగుతాం. లేకపోతే మాత్రం మా పరిస్థితి ఇంతే. ప్రతి సంవత్సరం ఇదే తలనొప్పి మాకు. ఈ వచ్చినప్పుడు ఈ సంతోషమా గార్డెన్లో ఉండడం ఈ ఎవరు వచ్చినా సరే మాకు ఇంత షెల్టర్ చేసి అప్పటికప్పుడు కంటి తొలుపు చేయాలి తప్ప శాశ్వత పరిష్కారాలు అనేది జరగట్లేదు. ఇక దీనివల్ల మేము కాలనీవాసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలన ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్ల దగ్గర వరద ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది అంతా కాలు అంతా డ్రైనేజీ అటు అయింది. ఇది పూర్తి కాలేదు. ఇది పూర్తి కావడం వలన పైనుంచి మొత్తం వరద అంతా మొత్తం ఇళ్ళకి వస్తున్నది. దీంతో వచ్చే వరద నుంచి కదా పైనుంచి వచ్చే వరద మొత్తం డైరెక్ట్ అటాక్ వచ్చి ఇళ్ళ మీదకి వస్తున్నాయి. నిన్న నైట్ అయితే మొత్తం ఇళ్ళగా డైరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇల్లు మొత్తం రెండు వేసినాయి కంప్లీట్గా. ఈ కాలువ అయితే ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా దాన్ని డ్రైనేజీ వద్ద చేసినట్టు దానికి లింకప్ చేసి ఆ గేట్లు కట్ట కనుక పెట్టేది ఉంటే ఈ నీళ్ళ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక పైనుంచి అమ్మవారిపేట వస్తుంది, బట్టిపల్లి వస్తుంది, మన ఇసి వస్తాయి, మన శివనగర్ నీళ్ళు, కరీంబాద నీళ్ళు, మొత్తం నీళ్ళన్నీ వచ్చేసి మన బొంది బాగా ఇదే సెంటర్ పాయింట్ అవడం వల్ల అన్ని నీళ్ళు వస్తాయి. దీన్ని పోయేది దీని వాటర్ పెట్టడం తక్కువ ఉన్నాయి. ఈ రెండు గేట్లు అనేది చిన్న ఎన్ని దాని అంటే ఇంకా రెండు గేట్లు పెట్టేది ఉంటే అది ఓకే అయితే నేను నగర మేయర్ గారు గుండు సోదరణి గారు కూడా వచ్చారు పెట్టేస్తాను. ఇంకా ఎమ్మెల్యే గారే నిన్న వాళ్ళ మనసులు వచ్చిపోయారు కానీ ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. గెలిచినాక మేము గెలవక ముందు వచ్చిండు. ఊర్లో అయినాక గెలిచినాక ఆయన కూడా మా దగ్గరికి ఏం రాలేదు. ఇంకా కార్పొరేటర్ కూడా గెలిచి కూడా కొద్ది రోజులు అవుతుంది కదా. కొద్ది రోజులనే ఆయన ఉండి కూడా మా ఎంబటి వెళ్ళాలంటే ఉంటున్నాడు చేస్తున్నాడు. అలాగే మా నగర వేరు కూడా అప్పటికప్పుడు మాతో ఫోన్లో ఉంటున్నారు. మేడం కానీ కార్పొరేటర్ కానీ మాకు అందుబాటులో ఉంటున్నారు. ఇంకా ఎమ్మెల్యే గారే నిన్న వాళ్ళ మనసులు వచ్చిపోయారు కానీ ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. గెలిచినాక మేము గెలవక ముందు వచ్చిండు. ఊర్లో అయినాక గెలిచినాక ఆయన కూడా మా దగ్గరికి ఏం రాలేదు. ఇంకా అది ఇంకా రంగం ఉన్నది. ఇప్పుడు తత్వాలు అయితే విపరీతంగా వస్తున్నాయి. దానిలో దాదాపు ఒక 25 మంది పిల్లల వరకే ఉంటారు. చిన్నపిల్లలు 4 to 5 ఇయర్స్ వరకే ఉంటారు. ఆ పాముల గురించి వాళ్ళని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కాల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరికి ఉన్న ఇప్పుడు కరోనా మూమెంట్లో ఇల్లు కాల్ చేసి అక్కడ ఉండలేకపోతున్నాం మేము ప్రతి ఒక్కరం. ఎప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నంత ఫీలింగ్ ఉంది ఒక్కొక్కరికి ఆ పిల్లల్ని చూసుకోవడానికి. పరిష్కారం అంటే వచ్చిన 3 డేస్ వాటర్ ఉన్న 3 డేస్ వస్తున్నారు.
టెంపరీ షెల్టర్ చూపెడుతున్నారు వెళ్తున్నారు మళ్ళీ అదే అయిపోగానే టెంపరీ అదే పరిస్థితి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.